అందరికీ నమస్కారం అండ్ ఎస్పెషలీ కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ ముందున్న మిత్రులు పెద్దలు అన్ను మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం అండ్ ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యూమానిటీస్ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ నుంచి పోరాడుతానే ఉన్నాం ఈ కరోనా వైరస్ని అండ్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎస్ పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎస్ పాస్ట్ ఒక వేవ్ వచ్చింది ఏదో బయటపడ్డాము అనుకున్నాము మళ్ళీ రెండో వేవ్ వచ్చి మనం కంప్లీట్గా చేసింది అండ్ ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాం జస్ట్ ఫ్యూ డేస్ అగో ఐ రెడ్ ఆన్ ద నెట్ దట్ ఫస్ట్ టైం మార్చ్ ట్వంటీ ట్వంటీ తర్వాత నాట్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ కాదు టూ నాట్ ఎయిట్ డేస్ తర్వాత దే ఆర్ నో కోవిడ్ డెత్స్ ఇన్ తెలంగాణ అని ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ దాట్ అండ్ అలాగే ఏపీలో కూడా కోవిడ్ డెత్స్ తగ్గిపోతున్నాయి అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దాట్ సక్సెస్ ఫస్ట్ ఐ బిలీవ్ దాట్ అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఎస్పెషలీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు వైఎస్ జగన్ గారు కానీ కేసీఆర్ గారిని గారు గారిని ఈ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు ఎస్ ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్ బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది అలాగే కర్ణాటక అలాగే తమిళనాడు అలాగే కేరళ అలాగే మహారాష్ట్ర వెరీ వెరీ స్ట్రాంగ్ ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు టేక్ సేఫ్ గార్డ్ ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ తెలంగాణ మన అదృష్టం ఇక్కడ ఓపెన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఏపీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేశారు అక్కడ ఉన్న పరిస్థితి బట్టి విఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఐ రియలీ రేలీ వాంట్ టు థ్యాంక్ సెల్ఫ్లెస్ మెడికల్ పీపుల్ మెడికల్ పీపుల్ అండ్ పోలీస్ అండ్ ఆల్ ద పీపుల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళందరూ మన కోసం పోరాడారు మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి అండ్ వీఆర్ ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్ సో కమింగ్ టు ద సక్సెస్ ఆఫ్ లవ్ స్టోరీ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు ఐ రియలీ అంటే ఎక్కడి నుంచి మొదలు మొదలుపెట్టాలో తెలీదు ఈ లవ్ స్టోరీ అనే ఒక ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు

హోల్ ఆఫ్ ఏపీ తెలంగాణ అండ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ సెవెన్ క్రోర్ షేర్ అన్నారు వరల్డ్ వైడ్ షేర్ అంటే ఫస్ట్ తెలుగు ప్రజలకి కోటి నమస్కారాలు ఒక మంచి సినిమా ఇస్తాము అంటే మేము చూస్తాకి రెడీగా ఉన్నాము ఒక మంచి సినిమా ఇవ్వండి మాకు మేము చూస్తాకున్నాము థియేటర్లకు వస్తాము అని వచ్చారు అండ్ జస్ట్ కోవిడే కాదు ఒక తుఫాను ఒక సైక్లోన్ నుంచి కూడా వచ్చారు అండ్ దట్ ఈస్ రియలీ రియలీ గుడ్ అండ్ ఇందాక నువ్వు అన్నట్టు దిస్ ఈజ్ మిగతా సినిమాలన్నిటికీ కూడా ఇది ఒక నాంది ముందుకు రా ఒక ధైర్యంతో రా వస్తారు రేపు దసరాకి ధైర్యంతో వస్తారు రేపు రిపబ్లిక్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ తారీఖు దానికి అందరూ వస్తారు సినిమా బాగుందంటే చూస్తారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ మా అందరికీ ఒక ధైర్యం వచ్చింది ప్రతి ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఎంత ఆనందంగా ఉన్నారు లవ్ స్టోరీ అంటే ప్రతి వాళ్ళు సక్సెస్ సక్సెస్ ఒక సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఈ లవ్ స్టోరీకి మూలంగా అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఈ సక్సెస్ వెన్ యూ డూ అ సక్సెస్ ఫంక్షన్ ఫస్ట్ నేను శేఖర్ శేఖర్ కమల దగ్గర నుంచి శేఖర్ దగ్గర నుంచి ఒక సంస్కారం నేర్చుకోవాలి ఫస్ట్ ఆయన చెప్పిన ఆయన ఒక్కొక్క పేరు పెట్టి పేరు పెట్టి వాళ్ళ టీం అందరినీ పిలిచారే దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్ శేఖర్ మేమందరం మర్చిపోతాం సక్సెస్ స్టోరీ చేసుకుని మా భుజాలు మేము తట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ యూ హవ్ డన్ దట్ శేఖర్ ద హ్యూమిలిటీ అండ్ ఐ నో ద వే యు కనెక్టెడ్ విత్ యువర్ టీమ్ చాలా చాలా బాగుంది శేఖర్ అండ్ శేఖర్ ఇస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన ఆయన థీమ్స్ కానీ ఎప్పుడూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ ఒక సెన్సిటివిటీతో తీస్తే సినిమా అనేది దట్ ఇస్ నాట్ ఇనఫ్ దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి రెండూ కలపాలి

Please give us our blessings. Please give your blessings to us. That's all I'm requesting.